పత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తూ ఉంటే మరి యొక్క వైసీపీ ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా తమ పెత్తందారి పోకడలతో ఫ్యాక్షనిస్ట్ విధానాలతో ఈరోజు స్థానిక ఎన్నికలకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఇవాల ఎన్నికల నియమావళిని తుంగలోకి తొక్కుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల కోడ్ని యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పరంగా సహించేది లేదని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేసి ఇవాల ఈ ప్రభుత్వం ఎంత బరి తెగించింది అంటే ఇవాల ఒక షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఇవాళ ఉదాహరణకి మనం చూస్తే ఇవాళ మరి రాప్తాడు ఏదైతే నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ రాప్తాడు నియోజకవర్గంలో మరి కొనగాలపల్లి మండలంలో ముత్తవుగుంట్ల అనేటువంటి గ్రామంలో ఈరోజు ఓటర్లకి ఈరోజు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తూ ఇవాళ కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో మరి ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు చాలా క్లియర్గా మీకు కూడా అన్నీ కూడా అక్కడ జరిగినటువంటి ఆడియో అండ్ వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే డాక్యుమెంటు ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ప్లే చేస్తాం ఎంత పట్టపగలు ఈరోజు ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ మరి విధానాలకు తూట్లు పొడుస్తున్నారో మనకే అర్థమవుతుంది అందులో ప్రత్యేకించి రాప్తాడు కాన్స్టిట్యున్సీ కాదు అదేవిధంగా తాడిపత్రి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా మచిలీపట్నం సంబంధించి కూడా మరి ఎవరైతే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి అక్కడ ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యంతో మరి వేళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం కానీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూపన్లు పంపిణీ చేయడం కానీ చాలా క్లియర్గా ఆడియో అండ్ వీడియో మరి మనకి ఎవిడెన్సెస్ ఉన్నటువంటి పరిస్థితి మరి ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా మరి మీకు ఇప్పుడే మరి ప్లే చేసి కూడా మీడియాకి చూపిస్తూ ఉన్నాం ఏదైతే ఈ ప్లే చేసినటువంటి మరి ఈ రకంగా రాప్తాడు సంబంధించింది ఇదేమో ఇది తాడిపత్రి మరి ఏదైతే ఈ యొక్క తాడిపత్రి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి యథేచ్ఛగా ఈ యొక్క ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతూ ఈవేళ చీరలు పంపిణీ డైరెక్ట్గా ఓపెన్గా పట్టపగలు మరి వాళ్ళు డాస్ పెట్టుకుని మీటింగ్ పెట్టుకుని మరి ఏదైతే ఫ్లెక్స్లు బ్యానర్లు పెట్టుకుని పార్టీ పరంగా అంత యథేచ్ఛగా చీరలు పంపిణీ చేస్తూ ఉన్నటువంటి మరి డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ అంటే ఏదైతే ఈవేళ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషను మరి ఈరోజు యథేచ్ఛగా ఇంత మరి ఈ యొక్క వైసీపీ పార్టీ నాయకులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని మరి ఈరోజు మీకు వీడియోస్ ద్వారా చూపిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇంకా మరి ఏదైతే ఎంఆర్ఓస్ ఏదైతే ఇప్పుడు చాగులమర్రి మండలం ఇది మరి ఈ మండలంలో చూస్తే ఒక పక్షన ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కన నామినేషన్లు వేస్తూ ఉన్నారు మరొక పక్కన మరి యొక్క ఎంఆర్ఓ యొక్క ఆదేశాలతో మరి ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి
పనులు చేస్తూ వాళ్ళకి అన్నిటికీ కూడా మరి ఈ యొక్క కూపన్లు పంచిపెట్టేటువంటి విధానంలో మరి వేల అధికారులు పనిచేయడం అనేది మరి చాలా చాలా దురదృష్టకరం. చాలా క్లియర్గా ఇప్పుడు ఏదైతే తహసీల్దార్ ఆదేశాల ప్రకారమే నేను ఈ పనులు చేస్తున్నానని డైరెక్ట్గా ఆయన చెప్తూ ఉన్నాడు. నోటిఫికేషన్ వచ్చింది కదా, మీరు రాళ్ళు బాదడం చట్టవిరుద్ధమే కదా. ఇప్పుడు అది చట్ట ఇప్పుడు అది అట్లా కాదు అట్లా కాదు ఒక్క నిమిషం సరే. ఇప్పుడు అది చట్టవిరుద్ధం అని తెలిసి కూడా ఎంఆర్ఓ గారు చేస్తున్నారు. రేపు ఈసీ వాళ్ళు ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటే దానికి మీరు బలి అవుతారా, ఎంఆర్ఓ బలి అవుతారా? నేను చేసినా అన్ని మాట్లాడలేంలే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు వాయిస్ ఇవ్వండి సార్. మా వాయిస్ ప్రకారంగా ఎంఆర్ఓ సార్ నుంచి ఎనీ ఇన్స్ట్రక్షన్స్ మాకైతే రాలేదు. ఈ వర్క్ ప్రోగ్రెస్ చేయండి అని చెప్పారు, చేస్తున్నాం. ఎంఆర్ఓ సార్ గారి పేరు ఏం పేరు? ఏ మండలానికి ఎంఆర్ఓ చెప్పండి కొద్దిగా. చాలమరి మండలం. పేరు షేక్ముద్దీన్ సార్. ఇప్పుడు మీ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మీరు ఇవన్నీ చేస్తున్నారు? అవునండి. అంతే కదా, ఓకే థ్యాంక్ యూ. మెసేజ్ పంపిరా. మరి ఈ రకంగా చాలా క్లియర్గా అంటే ఒక ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఇంత బహిరంగంగా బరి తెగించి ఈవేళ వైసీపీ నాయకులు ఇళ్ల పట్టాలు పంచుతూ చీరలు పంచుతూ మరి ఏదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి కూపన్లు పంచుతూ డైరెక్ట్గా అధికారులే మా ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం మేము పనిచేస్తున్నామని అంత క్లియర్గా ఓపెన్గా చెప్తూ ఉంటే ఈవేళ ఈ యొక్క ఎన్నికల కమిషన్ అనేది ఈ రాష్ట్రంలో ఉందా లేదా లేదా మొద్దు నిద్రపోతుందా అని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే మరి ప్రత్యేకించి బీసీల రిజర్వేషన్ మనందరికీ తెలుసు బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రోజు 1987లో అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు 1987లో మరి ఆ రోజు 27% రిజర్వేషన్ ఇస్తే తర్వాత 1995 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం అది 34% రిజర్వేషన్ బీసీలకు ఉంటే మరి దగ్గర దగ్గర 25 సంవత్సరాలుగా బీసీలకు మరి 34% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క రోజులో ఆ 34% 24% కుదించడమే కాకుండా ఈరోజు ఆ 24% బీసీ రిజర్వేషన్ను కూడా సక్రమంగా అమలు చేయలేనటువంటి స్థితిలో ఈవేళ ఈ రాష్ట్రంలో చూస్తే 12% కేవలం ఆ 24%లో సగం 12% మాత్రమే ఈరోజు బీసీల రిజర్వేషను ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఉండడం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ రకంగా బీసీల యొక్క రిజర్వేషన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అపహాస్యం చేయడం అనేది కూడా మరి చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే 13 జిల్లాల్లో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తూ ఉన్నా, ఏదైతే ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది, నెల్లూరు జిల్లాలో 46 ZPTCలు ఉంటే ఆ 46 ZPTCల్లో కూడా కేవలం 6 ZPTCలు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అయ్యింది. అంటే కేవలం 13% మాత్రమే అక్కడ బీసీలకు రిజర్వేషన్ వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 562 MPTCలు మరి ఆ జిల్లాలో ఉంటే కేవలం 59 MPTCలు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయినటువంటి పరిస్థితి. అంటే బీసీల రిజర్వేషన్ ఇక్కడ ఈ జిల్లాలో ఎంత ఉందా అంటే కేవలం 10.49 10.49%. మరి ఏదైతే 34% 24% తగ్గించి ఆ 24% కూడా అమలు చేయకుండా కేవలం 13% 10% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మరి వాళ్ళని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ ఇంకా ఎంత దురదృష్టకరం అంటే ఈవేళ ఏదైతే తడ మండలం ఉంది, తడ మండలంలో ఎంపీపీ బీసీ రిజర్వ్ అయింది, కానీ అక్కడ ఎంపీటీసీలు చూస్తే ఒకే ఒక ఎంపీటీసీ మాత్రమే రిజర్వ్ అయింది. అంటే తడ మండలంలో రేపు ఎంపీపీ అవ్వాలంటే ఆ ఒక్క ఎంపీటీసీలో ఎవరైతే బీసీ గెలుస్తారో అతనే ఎంపీపీ అయ్యేటువంటి పరిస్థితి. ఇంకా ఇంకా ఎంత దారుణం అంటే